ముందుగా సమస్యల వైపే మన అడుగులు మీ అడుగుల వెనకే మా భవితలోని మా ఆశ శ్వాస ధ్యాస భాష అన్ని తానై నడిపిస్తున్న అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం అలాగే గత 20 రోజుల నుంచి జనసేన పార్టీ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో యువకులు ఉడుకు రక్తంగా ముందుకెళ్ళాలని చెప్తున్నారు కానీ నేను సార్ వయసు అయితే నాకు కరెక్ట్ గా తెలియదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యువకుడికంటే స్పీడ్ గా 20 రోజుల నుంచి ఈ పార్టీ కోసం అభ్యున్నతి కోసం అహర్నిశలు వరద బాధితులైతేనేమి రైతులైతేనేమి మహిళలైతేనేమి ప్రతి ఒక్కరిని పరామర్శించి పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి పెద్దలు గౌరవ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సార్ గారికి కూడా పాదాభివందనం మరియు ఈ వేదిక మీద ఉన్న రథసారథులకు వేదిక కింద ఉన్న రేపు కాబోయే కార్య సాధకులకు అందరికీ నమస్తే ఈ రాష్ట్రంలో పేదలు అన్నమో రామచంద్రాని లేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి ప్రభుత్వం అప్పులో రామచంద్రాని లేస్తుంది ముఖ్యంగా నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను దీక్ష దీక్షలు గత ప్రభుత్వాలు కూడా చేశాయి దీక్ష అంటే ఒక టూరిజం లాగా కూర్చొని వందనాలు ఒక పెద్ద పర్యాటక కేంద్రం లాగా చేసిన దీక్షలు చూసాం అదే దీక్షల్లో మధ్యలో వెళ్లి బిర్యానీ తిని వచ్చిన దీక్షలు చూసాం కానీ ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీ కలిగిన ఒకే ఒక నాయకుడు చాతుర్మాస్య దీక్ష అని ఒకటి ఉందని మా అందరికీ నేర్పించి అకుంఠిత దీక్షతో పార్టీ అభివృద్ధికి దీక్ష చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి దీక్ష చేయండి మీరు అలాగే నేను విశాఖ రాయల ఏలినసీమ రతనాల సీమ నుంచి తిరుమలేసుని తొలి గడప కడప జిల్లా నుంచి ఈ రోజు మా అధ్యక్షులు వారు ప్రకటిస్తున్నటువంటి ఈ సంఘీభావ దీక్షకు కడప జిల్లా నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం సార్ అలాగే రెండే రెండు పాయింట్లు సార్ ఈ మధ్య పేపర్ చిన్నదే నేను అధ్యక్షుల వారి ముందు మొట్టమొదటి ప్రసంగం దయచేసి అర్థం చేసుకోగలరు ఈ అధికారం లేక వచ్చాక దీక్షలు జరుగుతున్నాయి మొన్న మా ఊర్లో కూడా ఒక దీక్ష జరిగింది రైల్వే కొడూరు ఎమ్మెల్యే ఆయన కూర్చొని ఉన్నాడు అందరూ వైసీపీ పార్టీ వాళ్ళంతా కూర్చున్నారు నేను ఎందుకు అటు వెళ్తూ ఉంటే వీ వాంట్ జస్టిస్ అంటున్నాడు అరే బాబు ఏంది ఇది ఎమ్మెల్యే జస్టిస్ అడుగుతున్నాడు ఏంది విషయం అని అడిగితే చంద్రబాబు గారు ఆయన్ని విమర్శించారని వైసీపీ వాళ్ళు న్యాయం కావాలని అడుగుతున్నారు నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది ఎమ్మెల్యేలే మాకు జస్టిస్ కావాలని వీధిలో నిలబడి అరుస్తున్నారు ఇది ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి మళ్ళీ నన్ను అడిగారు ఈ మధ్య ఒక డిబేట్కి వెళ్తే మీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీ నాయకులు నాదెండ్ల మనోహర్ గారు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు చెడిపోయినాయి అన్ని యొక్క పరిస్థితులు మహిళల మీద మోసం చేశారు తర్వాత యువకులను మోసం చేశారు పిల్లలను మోసం చేశారు ఇలా అన్ని వరుసగా చెప్తూ ఉన్నారు సరే ఆయన అడిగాడు అదే డిబేట్లో అయ్యా మీ నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ మీద చేయి వేస్తే మేము అనుకున్నాం మాకు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి మాకు అన్ని సాధించుకొని వస్తాడు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా తీసుకొస్తాడు అనుకున్నామని ఆ ఎమ్మెల్యే గారు చెప్తే నేను అన్నాను 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలను ఇస్తే వాళ్ళు చేపలు అమ్ముకోవడానికి మటన్ అమ్ముకోవడానికి మరియు సినిమా టికెట్లు అమ్ముకోవడానికి మాత్రమే పనికొస్తారని ప్రాక్టికల్ గా నిరూపించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీకు ధన్యవాదాలు సార్ అంటే మహిళల్ని ఏ విధంగా మోసం చేశారు అన్నారు మీ మహిళలు అంటే ఈ వరదల గురించి ఒక మాట చెప్పాలి సార్ ఆ వరదల్లో మందపల్లి ఎగువ మందపల్లి దిగువ మందపల్లి తొగూరుపేట సాలిపేట మొత్తం పులపుత్తూరు హరిజనవాడ నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం ఇసుక దాష్టికానికి బలైపోయింది సార్ అక్కడ ఉన్న ప్రతి రైతు కన్నీళ్లు పెట్టుకున్నారు కానీ ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆయన వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడో ఆయన అది ఒక వరద బాధితులను పరామర్శ ఏమో తెలియదు
ప్రతిసారి నవ్వుతూనే ఉన్నాడు, ప్రతి ఒక్క దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నాడు. నిజంగా అటువంటి ఘోర విపత్తు గత చరిత్రలో ఎప్పుడూ రాజంపేట నియోజకవర్గం చూసి ఉండదు సార్. కొన్ని వందల కళేబరాలు తన నిజంగా గర్వపడుతున్న జనసేనగా మీ అనుచరుడిగా సార్ ఆ ఊర్లోకి మొట్టమొదటి వాళ్ళకి నీళ్లు బట్టలు తీసుకెళ్ళింది ఓన్లీ జనసైనికులు, ఈ ప్రభుత్వం కంటే ముందు తీసుకెళ్ళారు. అదేవిధంగా మనోహర్ సార్ ఆధ్వర్యంలో ఆయన సమన్వయం చేస్తే ఎక్కడో ఉన్న కడప జిల్లాకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు మా అన్నదమ్ములు అంటూ లక్షలాది వాళ్ళు పంపించిన సరుకులు చీరలు బట్టలు ఇచ్చారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్ ఈ పక్క. సరే, ఇంక మీరు పిల్లలను మోసం చేశారన్నారు కదా, ఏ విధంగా మోసం చేశారని. మొన్న మధ్య 8వ తరగతి చేసే పాప ఒక పాప పోయింది, ఆ స్కూల్లో లేపారు. ఏమంటే ఫీజు కట్టలేదని. ఎందుకు మా కట్టలేదంటే మా మామ కడతాడు అని చెప్పిందాడు. మీ మామ ఎవరు కడతారు? రోజు రావడం లేదంటే రెండో రోజు పిలిచి అడిగారు, మా జగన్మామ కడతాడు అని చెప్పాడంట. మీ జగన్మామ కడితే మీ జగన్మామ కట్టేటప్పటికీ మేము జీతాలు ఇవ్వము, మేము స్కూలు నడపలేము అని చెప్పే పరిస్థితి. సరే, మహిళలను మోసం చేశారు అన్నారు. ఏ విధంగా మోసం చేశారంటే, మహిళల గురించి ఒక మాట చెప్పాలి సార్. ఇక్కడ నేను మీ కళ్ళలేక చూసి మాట్లాడలేకుండా మామూలుగా చాలా బాగా మాట్లాడతాను సార్, దయచేసి ఆ మహిళలను చూసి మాట్లాడడం అంటే, ఒక పెద్ద ఆమె మేము ఇదే టూర్లో వెళ్ళినప్పుడు ఆమె ఎదురుగా వచ్చి అడిగింది, నాయన మీ అందరితో పాటు మాది కూడా 2000 కోట్లు కొట్టేసినాడు అంటున్నాయనింది. ఈమెకి 2000 కోట్లు ఉందంటే, కాదు నాయన నేను డాక్టర్ అధ్యక్షురాలని, ప్రతి గ్రూప్ నుంచి 10000 కోట్లు లేపేసినాడు అంటున్నాడు. తర్వాత 13758 కోట్లు ఈ రాష్ట్రంలో రోడ్లకు బడ్జెట్ పెడితే ఒక్క రోడ్డు కూడా ఈ రాష్ట్రంలో రోడ్డు వేసిన పాపాన పోలేదు. నేను నిన్న అవనిగడ్డ నుంచి మోపిదేవి నుంచి ఇక్కడికి వస్తున్నాను సార్, వయా కూచిపీడు మీదుగా. అనిల్ కుమార్ అంట కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజార్టీగా గెలిచాడంట. ఇలా చెప్పొచ్చో లేదో, ఆ రోడ్లో వస్తే మగవాళ్ళు కూడా డెలివరీ అయ్యేటట్టున్నారు. అది ఆ పరిస్థితి, అంత దారుణంగా ఉన్న పరిస్థితి. మరి ఆ రోడ్లు చూసిన పరిస్థితి ఏంటి? ఈ విధంగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కారం దాని వెనక ఉన్నది స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు. నేను ఒక్కటే చెప్పా, మా నాయకుడు ఆనాడే చెప్పాడు, ఇక్కడ దేశంలో విజన్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు మీరు. ఎందుకయ్యా చేయలేదంటే, 22 మందిని ఎంపీలు ఇవ్వండి, 25 మందిని మేము చేస్తామంటే, ఈరోజు 22 మంది ఎంపీలు పార్లమెంట్లో ఏం చేస్తున్నారు? అదే 32 మంది బలిదానం, 26000 మంది రైతులు ఇచ్చినటువంటిది. అటువంటి స్టీల్ ఫ్యాక్టరీకి మొట్టమొదట మేము వెళ్ళి సహృద్భావ వాతావరణంలో ఉన్న మేము వెళ్ళి మొట్టమొదట అడిగింది ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ మీకు ఒక్కటే చెప్తున్నాం, రాష్ట్ర స్వప్రయోజనాలకు మా మీద 32 కేసులు లేవు, 18 ఛార్జ్షీట్లు లేవు. భారతదేశంలోనే నీతి నిజాయితీ కలిగిన తెల్ల కాగితాలు వంటి నాయకుడు మా నాయకుడు. ఓపెన్ ఛాలెంజ్, అవసరమైతే అధికార పక్షం ప్రతిపక్షాన్నే కాదు మిత్రపక్షాన్ని కూడా స్వప్రయోజనాలు, రాష్ట్ర స్వప్రయోజనాలకు నిలదీసే నాయకుడు మన వెంట ఉన్నాడు అని చెప్పి గర్వపడదాం. ఈ ఇన్ని సమస్యల మధ్య మళ్ళీ ఒకసారి, అయ్యా మీ నాయకుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు అన్న దానికి కనెక్టివిటీ పోయింది. మా జిల్లాలో 15 మంది సర్పంచులు వైసీపీ వాళ్ళు రాజీనామా చేశారు సార్. దాంట్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, విశ్వనాథ్ రెడ్డి అని. అరే ఎందుకు చేసావురా రాజీనామా, 15 మంది మొన్ననే కదా గెలిపించిందంటే, అరే నీకు మాత్రం చెప్పను, నువ్వు అందరికి చెప్తావు మీ వాళ్ళకన్నాడు. లేదు లేదు చెప్తా, చెప్పండిరా బాబు చెప్పురా అంటే, అరే నేను ఈదులోకి వెళ్తే గోళీలు ఆడుకుండేవాడు, బొంగరాలు తిప్పేవాడు కూడా, యో బలుపు కూడా బేయలేని సర్పంచ్ అయిట రా అని పిలుస్తున్నారా, నా పరిస్థితి ఇదే అని చెప్పాడు. మరి అటువంటి సర్పంచులు ఏం చేయాలి? ప్రతి ఒక్కరి ఫండు వెళ్ళిపోతుంది. పేదవాడి ప్రజల కష్టార్జితాన్ని 100 రూపాయలను ఈ విధంగా లాగి వెనక జోబీలో పథకాల పేరుతో 50 రూపాయలు పెడుతున్నారు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. జగనన్నకు అప్పించే వాళ్ళు కూడా ఎవరు లేరు, ఆయనకు అప్పించినంత దూరం ఎస్బీఐ సూపర్, ఇండియన్ బ్యాంక్ సూపర్ అన్నాడు, వాళ్ళెవరూ అప్పలేదు. వెంటనే ఏం చేశాడంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి 198 జీవో అని తెచ్చి, మీ దగ్గర ఉన్న డబ్బంతా బాండ్లన్నీ తెచ్చి నా దగ్గర పెట్టండి అన్నాడు. మీకు 0.5% వడ్డీ ఎక్కువ ఇస్తాడంట. ఈయన చక్కదనానికి ఆ వడ్డీనే కట్టలేక వాళ్ళు అప్పీలా, మళ్ళీ ఈయన దగ్గర ఎవరు తెచ్చి పెడతారండి? ఇది ఈ రాష్ట్ర పరిస్థితి.
తర్వాత చివరగా నేను ఒక మాట చెప్పాను. మీ నాయకులు ఎప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరిని మోసం చేశారు, ప్రతిదీ మీరు ప్రతిరోజు డిబేట్లు ఇలా అడుగుతుంటారు, మనోహర్ సార్ గారు ఈ విధంగా అన్ని వ్యవస్థలు నాశనమే అంటారు అంటే, దీనన్నిటికీ విమర్శించడం ఈజీ, పరిష్కారం ఏమన్నా ఉందా మీ దగ్గర అన్నారు. ఎస్, నేను ఒక మాట చెప్పా గర్వంగా, పరిష్కారం మా దగ్గర ఉంది, జనసేన పార్టీ దగ్గర ఉంది. ఏంటి చెప్పు, మేము ఇన్ని వ్యవస్థలు పెట్టుకొని ఇంత బడ్జెట్ పెట్టుకొని ఇంత రాష్ట్రాన్ని నడుపుతూ ఉంటే పరిష్కారం ఏముందని చెప్పమన్నాడు. అప్పుడు నేను చెప్పా మూడు వాక్యాలు రాశాను నేను, ఆ మూడు వాక్యాలు చదివితే ఈ మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అన్న. అరే బాబు ఇదేంద్ర అల్లావుద్దీన్ అద్భుత ఏమి రాసావు మూడు వాక్యాలు, నేను చదివితే కాదు, నేను చదివితే కాదు, నా గుండెల్లో మీ గుండెల్లో గూడు కట్టుకున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మూడు వాక్యాలు చదివితే ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పోతాయి అని చెప్పా. మరి ఇప్పుడు ఆ మూడు వాక్యాలు ఏంటో విందామా ఆంధ్రం? మీరందరు రెడీనా? ఓకే. కోణిదల పవన్ కళ్యాణ్ అనే నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం చూపుతాననే, విధేయత చూపుతాననే, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతాననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని, ప్రజాసేవ కోసం నన్ను కన్న నా తల్లి అంజనమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను చివరిగా మీ అందరి తరపున ఈ దేవుణ్ణి కూడా ఒకే ఒక కోరుకుంటూ కోరుతున్నా, ఆ దేవుణ్ణి ఆ దృశ్యం చూసినంత వరకు ఈ కళ చూపు తీయద్దు, ఆ మాటలు నా చెవితో విన్నంత వరకు నా గుండె ఆగనీయద్దు స్వామి. జై పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, జై హింద్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.